ఈరోజు కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీగా అవతరించే విధంగా కర్ణాటక ఓటర్లు తమ ఓటును భారతీయ జనతా పార్టీకి వేయడం జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ తరఫున కర్ణాటక ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేస్తాం. జరిగిన ఈ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో సంబంధం లేని విషయాల్లో కూడా తమ పార్టీని కార్యవర్గాన్ని కూడా అక్కడ వినియోగించడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. ఏదైతే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతూ అదేవిధంగా ప్రాంతీయ అసమానతలు వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసింది. దీనికి ఈరోజు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కి కర్ణాటక రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఓడించడానికి సాయశక్తుల అవినీతికర పార్టీలన్నీ కలిసి కూడా పనిచేయడం జరిగింది. విచక్షణ కలిగిన కర్ణాటక ఓటర్లు భారతీయ జనతా పార్టీని అగ్రపదంలో నిలిచారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారి రాజనీతి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు నీతివంతమైన పాలనను సాగిస్తూ సబ్కా వికాస్ అన్న నినాదంతో భారతీయ జనతా పార్టీని ఈ ఓట్లు వేసే విధంగా ప్రజలను ఓటు అడిగారు. కర్ణాటక ఓటర్లు తమ విచక్షణతో అభివృద్ధి కోసం, అభివృద్ధి రాజకీయాల కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది.